నెల్లూరు నగరంలోని పూలే బొమ్మ సెంటర్లో టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం చూపించారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు మద్దతుగా పాలాభిషేకం చేస్తూ బాణసంచ కాల్చివేశారు. స్థానికంగా అవుట్లు పేల్చడంతో అవి కారు మీద పడి అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రశ్నించిన కారు ఓనర్ పైన టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో బాణసంచ కాల్చివేతకు అనుమతులు ఎలా ఇస్తారంటూ పబ్లిక్ తిరగబడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నెల్లూరు నగరంలోని పూలే బొమ్మ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు మద్దతుగా పాలాభిషేకం చేస్తూ బాణసంచ కాల్చివేశారు. స్థానికంగా అవుట్లు పేల్చడంతో అవి కారు మీద పడి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక ప్రశ్నించిన కారు ఓనర్ పైన టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మమత, నెల్లూరు నగరంలోనే జ్యోతిరావు పూలే బొమ్మ వద్ద నిన్న ఏదైతే మహానాడులో ప్రకటించినటువంటి మేనిఫెస్టో సందర్భంగా టీడీపీ తమ్ముళ్ళు ఇటు యువత అందరు కలిసి బాణసంచి కాల్చి స్వీట్లు పంచుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క టపాసులు ఏదైతే ఉన్నాయో ఆకాశ సువ్వలు కాలుస్తున్న నేపథ్యంలో ఒక ఆకాశ సువ్వ దారి మళ్ళీ అది ఒక కారు పైకి దూసుకెళ్ళింది. దూసుకెళ్ళిన నేపథ్యంలో అటుగా వెళుతున్నటువంటి ఒక కారు అద్దానికి దగ్గర కారుకు సంబంధించిన అద్దం కూడా పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ అవుట్లు కారు మీద పడిన తర్వాత అద్దం ధ్వంసమైన యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని పోయి ఈ కారు ఓనరు ఆ టీడీపీ కార్యకర్తలు టీడీపీ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా పోయి అడగటం జరిగింది. అయితే వీరందరూ కూడా ఒకసారిగా అది అదృష్టకంగా జరిగింది. దీనికి మేము చేస్తామంటూ కూడా ఒక వివాదానికి రావడం జరిగింది. అదే విధంగా కారు ఓనర్ పైన కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద కూడా రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో బాణసంచి కాల్చివేతకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ కూడా ఇటు పబ్లిక్ కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదన్నా బాణసంచి కాల్చడానికి ఎక్కడికైనా ఖాళీ స్థలం వెళ్ళి కాల్చాలి, కానీ రోడ్ల మీద నడి రోడ్ల మీద కాల్చి అవసరం ఎవరిచ్చారని కూడా పబ్లిక్ అనేక మంది మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఏమైనప్పటికీ కూడా నిన్న ఈ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి సంబరాలుగా తెలుగు తమ్ముళ్ళు చేస్తున్నటువంటి ఈ సంబరాల విషయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడంతో ఇటు పబ్లిక్ కి ఇటు టీడీపీ కార్యకర్తలకు టీడీపీ తమ్ముళ్ళు కూడా కాసేపు ఉధృత పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో ఈ దుర్సు ప్రవర్తన ఇంత గమనించినటువంటి పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఇటు టీడీపీ కార్యకర్తలు ఆ కారు ఓనరు ఇట్లా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా శ్రద్ధ చెప్పి అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఆ టౌన్ లో నడి రోడ్ల మీద ఈ అవుట్లు కాల్చడం కూడా ఆ పబ్లిక్ కూడా తీవ్ర స్థాయిలో అసహనం ఇటు ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది మమత. ఓకే, సంబరాలు అనేది మిగతా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి, కానీ అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా అలా చేయడం, అలాగే కారుకు దెబ్బ తగిలింది, ఇంకా కారుకు అయితే డ్యామేజ్ అయింది అంటే జనాలకు ఎవరికైనా ఏమైనా అయిందా అక్కడ, అంతా ఓకేనా? జనాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు. అది అవుట్ ఏదైతే పైకి వెళ్లాల్సినంత అవుట్ సైడ్కి వెళ్ళటంతో అటుగా ప్రయాణికులు వెహికల్ తో వెళ్తున్న బట్టి సరిపోయింది. మామూలుగా ప్రజల్లోకి వెళ్ళి ఉంటే ప్రాణ పరిస్థితి కూడా ప్రజలకు కూడా ఇబ్బంది కలిగి ఉండేది. అయితే కారు మీదకి వెళ్ళడంతో కారుకు తగిలినటువంటి అద్దం కూడా పగిలిపోతే ఇంకా మనిషి పరిస్థితి ఏంటని కూడా ఇటు పబ్లిక్ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే అది ఎక్కువగా ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్లేస్
ఆ టైంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అటుగా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు వేవ్ కలిసిపోతున్న నేపథ్యంలో ఆ కారుకు తగిలి కూడా ఆ అద్దం అంతా పగిలిపోవడం జరిగింది. అయితే పోలీస్ ఇటు ఎవరైనా కానీ ఏ పార్టీ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ సంబరాలు చేసుకునేటప్పుడు కొంచెం గమనించుకొని ఇలాంటి అవుట్లు కాల్చే సమయంలో కొంచెం దూర పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖాళీ ప్లేస్ లో కాల్చుకుంటే మంచిదని కూడా ఇటు పబ్లిక్ చెప్తున్నటువంటి పరిస్థితి మమత. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.